హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దొండకాయ పచ్చడి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. అందులో 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా పల్లీలు, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. పండిపోయిన దొండకాయలు కూరకు పనికిరావు అంటూ మనం పాడేస్తూ ఉంటాం కదండి, అలా పాడైన అవసరం లేదు. నెక్స్ట్ టైం ఇలాగ పచ్చడి చేసుకుని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే చిన్న నిమ్మకాయ సైజులో అంత చింతపండు కూడా వేస్తున్నానండి. ఇందులో మనం టమాటా అనేది వాడట్లేదు, తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. టమాటా లేకపోయినా కానీ రుచిలో ఎటువంటి మార్పు ఉండదండి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి. అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత ఇవి బాగా మగ్గిపోతాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు వాటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే అందులో 5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చల్లారబెట్టుకున్న దొండకాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని, మిక్సీ అనేది ఆపుతూ ఆపుతూ పట్టాలండి. ఒక్కసారిగా పట్టేస్తే అది పేస్ట్ అయిపోతుంది, అంత రుచిగా ఉండదు. మనకి కొంచెం చెక్క ముక్కగా ఉంటే రుచిగా ఉంటుంది, కొంచెం ఆపుతూ ఆపుతూ పడితే కొంచెం చెక్క ముక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే అండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి పోపు యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ కడాయి పెట్టుకుని అందులో పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న పచ్చడమే వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది అన్నంలోకి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.